అందరికి నమస్కారం. మీ బొజ్జ సుధీర్ రెడ్డి. వచ్చే 13వ తేదీ ఈ నెల మరి ఎన్నికలు ఉన్నాయి, మీ అందరు తెలిసిన మాట వాస్తవే. దీంట్లో భాగంగా మీ ముందరికి ఎందుకు వచ్చానంటే, ఎవరైతే శ్రీకాళహస్తి చదువుతున్నారో వాళ్ళందరూ పాపం చెడిపోయినారు. ఉద్యోగాలు లేవు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. మనకి ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నా సరే మన ఉద్యోగాలు ఎందుకు రావటం లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధుసూదన్ రెడ్డి ప్రతి ఫ్యాక్టరీ దగ్గర డబ్బు తీసుకొని మరి ఉద్యోగాలందరూ కూడా తుంగలు దొక్కి మరి మీరందరూ అన్యాయం చేసిన మాట వాస్తవా కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఉద్యోగాలు అందరూ కూడా పిలిపిస్తా ఉన్నాను. మరి ప్రతి ఉద్యోగస్తుడు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మానాన్నతో కూర్చొని మాట్లాడి మీకు జరిగిన ఇబ్బందులు ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళ దగ్గర మాట తీసుకోండి, వాళ్ళ దగ్గర ఒట్టేయించుకొని కంపల్సరీగా వచ్చే కాలంలో మరి బొజ్జ సుధీర్ రెడ్డి అనేటువంటి గెలిస్తే మరి వచ్చే ఫ్యాక్టరీతో మాట్లాడి నేను కూడా మేనిఫెస్టోలో పెట్టిన మరి 33% రిజర్వేషన్ మరి లోకల్కి ఇప్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది వల్ల ఒకటే, ప్రతి చదువుకున్నాడు ప్రతి ఉద్యోగం లేనోడు మీ అమ్మానాన్నదగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ఇప్పించి అత్యంత మెజారిటీ గెలిపిస్తే రేపు వచ్చే కాలంలో మంచిగా ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ తీసుకొచ్చి అట్లనే మంచి ఉద్యోగాలు తెచ్చి నేను మాటలు పెట్టుంటానని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనవో. బొజ్జల గెలవాలి, శ్రీకాళహస్తి వెలగాలి, సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపిద్దాం.